బాహుబలి సిరీస్ ట్రిపుల్ ఆర్తో నిర్దేశకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ నేపథ్యంలోనే జక్కను నుంచి రాబోయే కొత్త చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది ట్రిపుల్ ఆర్ విడుదలైన దాదాపు రెండేళ్ల తర్వాత రాజమౌళి నయా ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ తెరకెక్కనుంది ప్రస్తుతం జక్కన్న అండ్ టీమ్ లొకేషన్ల అన్వేషణలో ఉందని సమాచారం అమెజాన్ ఫారెస్ట్ లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని లొకేషన్స్ని రాజమౌళి ఫైనలైజ్ చేశారని బజ్ అంతేకాదు ఏప్రిల్లో సినిమా పట్టాలేకనున్న నేపథ్యంలో చిత్రీకరణకి ముందు ఓ ని ప్లాన్ చేశారట జక్కన్న ఇందులో మహేష్తో సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొంటారట అదే విధంగా సినిమా ప్రారంభోత్సవానికి ముందు మీడియాతో స్పెషల్ ఇంట్రాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాని దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్నారట శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణతో పాటు ఓ అగ్రశ్రేణి హాలీవుడ్ సంస్థ కూడా ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కోసం జట్టు కట్టనుందట స్వరవాణి కీరవాణి బాణీల్లో అందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెండు వేల ఇరవై ఐదు చివరలో లేదా రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలో విడుదల కావచ్చు అంటున్నారు మరి టాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రానున్న ఈ మూవీ బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి కాగా మహేష్ తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండునో విడుదల కాబోతోంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు